రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని రాళ్లగూడలోని రాజగృహ కల్పనలో పసిపిల్లలు విక్రయిస్తున్న ముఠాను స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుండి ఆరుగురు చిన్నారులను స్వాధీనం చేసుకుని ప్రధాన సూత్రధారుడు గంగాధర్ రెడ్డిని మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని రాళ్లగూడ రాజగృహ కల్పనలో పసిపిల్లను విక్రయిస్తున్న ముఠాను స్థానికుల సమాచారంతో మంగతో పాటు 10 మందిని పాపలను స్వాధీనం చేసుకుని విచారించగా ప్రధాన సూత్రధారుడు గంగాధర్ రెడ్డిని మరో 4 అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గంగాధర్ రెడ్డి టీమ్ లో మొత్తం 12 మంది పిల్లలను అమ్మినట్లుగా విచారణలో వెల్లడించారు. వీరి నుండి 6 మంది పిల్లలను స్వాధీనం చేసుకుని శిశు విహార్ కు అప్పగించినట్లుగా పోలీసులు తెలిపారు. చిన్న పాపల విక్రయం గురించి మేము రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసిన కేసు అండి. ఈ కేసు వచ్చేసి లైన్ నంబర్ 174/2018. ఈ కేసు అండర్ సెక్షన్ 370(4) సెక్షన్ 88(1) ఆఫ్ జస్టిస్ జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ఈ సెక్షన్స్ కింద నమోదు చేయబడింది. సో బేసిక్ గా ఈ కేసు రిజిస్టర్ అవడానికి కారణము మనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పబ్లిక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. He is an, by profession, he is a driver, cab driver. So, ఈ ఏరియాలో ఒక చిన్న పాప ఉంది, ఎప్పుడు లేని పాప, ఫలానా వారేంతో రాజగృహ కల్పలు అందించుకోమని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా మన మక్తి పార్టీ వెళ్ళి సిఏ ఏసీపీ ఇన్స్ట్రక్షన్ తీసుకుని అక్కడికి వెళ్ళి సర్చ్ చేయగా ఆ చిన్న పాప దొరికింది. అది 23 తారీఖు చిన్న పాప దొరికింది. కానీ ఎవరైతే ఆ పాపను తీసుకున్నటువంటి ఆ ఇంటావిడ మంగ పారిపోయింది. ఆ పాపను తీసుకొచ్చి యాజ్ పర్ ప్రొసీజర్ శిశువు విహార్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. తర్వాత ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనకు మంగాన్ని తీసుకురావడం 26వ తారీఖు మంగాన్ని మనము తీసుకొని రావడము, తర్వాత ఆమె బాగా ఇంట్రాగేట్ చేసి ఎక్కడెక్కడ ఇంకా ఇలాంటివన్నీ ఏమేమి చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్ఫెషన్ రాసి తనని రిమాండ్ చేయడం జరిగింది. తను ఇచ్చిన కన్ఫెషన్ లో ఒక గంగాధర్ రెడ్డి అలియాస్ గంగాధర్ అన్న అని చెప్పి ఇతను నేటివ్ ఆఫ్ అమలాపురం అండి. ఇక్కడ గాజు గ్రామంలో ఉండి ఉద్యోగం చేసి ఇక్కడ ఉంటున్నాడు. ఇతని ద్వారా అమ్మాయి వచ్చిందని చెప్పింది. తర్వాత దీని గురించి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి ఈ గంగాధర్ అనేవాడిని ఈ రోజు మార్నింగ్ తెలుగు లిమిట్స్ తో మనం తీసుకురావడం జరిగింది.